మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చామని బెల్లంపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చెర్ల మల్లయ్య అన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ప్రారంభించామని, ప్రతి ఒక్క మహిళ ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం చేయాలని తల్లి సోనియమ్మ గారి 77వ జన్మదిన కార్యక్రమాన్ని ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో జరగడం జరిగింది. మరి వాళ్ళైతే ఏదైతే ఆరు గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఆరు గ్యారంటీ కార్డులకు ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇక్కడికి ఉద్యోగం ఇచ్చిండ్రు, గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు. ఈ రోజు ఉచిత మహిళలకు ఉచిత బస్సు కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఏదైతే ఆరు గ్యారెంటీ కార్డు ఉంటుందో దీన్ని ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజల అవసరాలను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి దయచేసి కార్యకర్తలు అందరూ ఏదైతే మనం వాగ్దానం చేసినామో అవి పబ్లిక్ దగ్గర తీసుకుపోయి కార్యకర్తలు ఖచ్చితంగా తీసుకుపోయి వారికి ఏది వర్తిస్తో దానికి ఖచ్చితంగా మనం వినోద్ ద్వారా ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అవకాశం ఇచ్చారు మీ అందరికీ.